తన పేరుతో ఎటువంటి ఫామ్ హౌస్ ప్రాపర్టీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే తెలిసిన మిత్రుడిది ఫామ్ హౌస్ లీజ్ తీసుకున్నానని అన్నారు. ఒకవేళ అది బఫర్ జోన్లో ఉంటే దగ్గరుండి కూలగొట్టిస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో తాను చూపిస్తానని అన్నారు. ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూల్చివేతలు మంత్రుల ఫామ్ హౌస్లతోనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్లు ఉన్నాయని వాటిని కూల్చివేయాలని అన్నారు కేటీఆర్. నేను కూడా చూస్తా ఉన్నా సోషల్, నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయేది, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇందులో ఏమైనా తప్పుంటే కూలగొట్టు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ అయిందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఇంకున్నారు మధు యాష్కి గారు. రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. నే ఎక్కడ నా పేరు మీదేదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారు నాయన నువ్వు అని, ఇక జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో అమీబానో ఇది ఉందిగా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం, పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం, ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో, కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం, మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు.